హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు రాగుల్ని ఇంకా హెల్దీగా చేసుకోవడానికి వాటిని మొలకలు ఎలా చేసుకోవాలి, వాటితో పిండి చేసుకునే విధానం, రెండు రకాలుగా జావ తయారు చేసుకునే విధానం కూడా క్లియర్గా చూపిస్తాను మీకు ఈరోజు. మనం డైరెక్ట్గా రాగి పిండే కొనుక్కోవచ్చు కదా, రాగులు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ అది ఎంతవరకు ప్యూర్ అన్నది మనకు తెలియదు కదా. మనకి ఒక్కరోజు కష్టపడితే సరిపోతుందండి, తర్వాత మనం ప్యూర్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదొక్కటే కాదండి, మనం చేసుకోగలిగినంత వరకు ఏ పిండైనా మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. ఈ రాగులు చూస్తే చక్కగా ఎంత నీట్గా ఉన్నాయో అని అనిపిస్తుంది కదా, కానీ వాటర్ పోసాక చూడండి వీటి అసలు రంగు బయటపడింది. సో మనకి బయట దొరికే పిండిలు ఇంత క్లీన్గా మనకి చేసి అమ్మరు కదా. సో మనం చేసుకోగలిగినంత వరకు ఇలా చేసుకోవడం చాలా మంచిది. చూడండి వాటర్ పోయగానే ఎంత మురికి వచ్చిందో, మనం కలర్ అని అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది అది మురికని. రాగి పిండి కంటే కూడా రాగులు మొలకలు చేసి దాంతో తయారు చేసిన పిండి చాలా మంచిదండి. దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన శరీరానికి ఇంకా ఈజీగా అందుతాయన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకు రాగితో ఏమైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా నీట్గా వాష్ చేసుకుని మొలకలు చేసి దాంతో పిండి చేసుకుని చేస్తే కనుక వాళ్ళకి చాలా బాగా పోషకాలు అనేవి అందుతాయన్నమాట. చిన్నపిల్లలకైతే దీంతో సెరిలాక్లా కూడా చేసి పెట్టచ్చు. నేను వీటిని అయితే ఒకసారి వాష్ చేస్తే సరిపోతున్నది అనుకున్నదల్లా, 4-5 సార్లు వాష్ చేస్తే కానీ ఇదంతా కూడా పోలేదన్నమాట. వాటర్ అంతా క్లియర్గా వచ్చే వరకు నీట్గా వాష్ చేసుకున్నాను. మన చేతిలో లేని వాటికి ఏమీ చేయలేం, కానీ మనం చేసుకోగలిగినంత వరకు ఇలా చేసుకోవడం బెటర్ కదండి. చూడండి తెల్లగా వచ్చాయి కదా వాటర్. ఇలా దీని నిండా వాటర్ పోసి అలా నానబెట్టేశాను అనమాట. నేను మార్నింగ్ ఇలా కడిగి నానబెట్టి ఉంచాను, సాయంత్రానికి ఇవి బాగా నానాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి జస్ట్ ఒకసారి చేతితో అలా కదుపుకొని మళ్ళీ నీళ్ళు పోసి ఉంచేయాలి. ఇలా నానబెట్టిన వాటర్ తీసేయడం వల్ల వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఒక కాటన్ క్లాత్ వేసుకొని దానిలో ఈ రాగులన్నీ కూడా వేసుకోవాలి. కాటన్ క్లాత్ 2 పొరలు వేసాను ఇక్కడ, ఎందుకంటే పలుచగా ఉంటే కనుక అది మనం మూట కట్టినప్పుడు చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా రాగులన్నీ కూడా దీనిలో వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మూట కట్టేసుకోవాలి టైట్గా. ఇలా కట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి ఆ స్ట్రైనర్లో పెట్టుకోవాలి. దీనివల్ల మనకి దీనిలో నుంచి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ వస్తే కనుక ఆ వాటర్ అన్నీ కూడా ఆ గిన్నెలోకి కారిపోతాయి అన్నమాట. సో ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని కొంచెం వామ్గా ఉన్న చోట పెట్టుకోవాలి, అంటే మరీ గాలి తగిలే చోట కాకుండా కొంచెం మనం కబోర్డ్ లాంటి దానిలో పెట్టేస్తే కనుక ఆ వేడికి మనకి మొలకలు అనేవి తొందరగా వస్తాయి. దీన్ని నేను ఓవర్ నైట్ ఉంచుతున్నాను. మనకి 12 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు పడుతుంది అనమాట మొలకలు రావడానికి. నేను మర్నాడు మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తున్నాను దీన్ని. చూడండి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి కదా. మనం దీన్ని ఇంకొక 12 అవర్స్ పాటు ఉంచుకుంటే పెద్దగా అవుతాయి మొలకలు, కానీ నాకు ఇలా ఉంటే సరిపోతుందని నేను దీన్ని తీసేస్తున్నాను. నాకు ఎందుకో ఎక్కువసేపు అలా కట్టేసి ఉంచితే అవి కొంచెం లైట్గా జిగురు వచ్చినట్టుగా వాసన వచ్చినట్టుగా అనిపిస్తాయి. సో నాకు ఈ చిన్న మొక్కలు చాలని చెప్పి నేను తీసేసాను అనమాట. మీకు ఇంకా పెద్ద మొలకలు కావాలనుకుంటే దాన్ని అలా మూట కట్టి ఈవినింగ్ వరకు ఉంచేస్తే ఇంకా పొడుగ్గా వస్తాయి మొలకలు. ఇప్పుడు వీటిని చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలి, మీకు సాయంత్రానికి బాగా ఎండిపోతాయి అన్నమాట. చూడండి సాయంత్రానికి చాలా బాగా ఎండిపోయాయి కదా, ఎండాకాలం కాబట్టి మనకి ఒక పూట సరిపోతుంది. సో వీటిని అన్నింటినీ కూడా మనం ఒక డబ్బాలో పోసుకుని మిల్లుకి పంపించుకోవచ్చు, లేదంటే మనం మిక్సీలో అయినా సరే దీన్ని ఫ్లోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎండిన తర్వాత మొలకలన్నీ కూడా చిన్న చిన్నగా ష్రింక్ అయిపోతాయి అన్నమాట. చూడండి మనం ఒక్క పూట కష్టపడితే చక్కగా హెల్దీగా క్లీన్గా ఉన్న రాగులు అలాగే మొలకలు చేసుకుని మరీ పిండి చేసుకుంటున్నాం. సో నేనైతే 1 కేజీయే కాబట్టి ఇంట్లోనే ఇలా మిక్సీలో వీటిని పిండిలా చేసుకుంటున్నాను. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించేసుకోవాలి. అప్పుడు మనకి పైన వచ్చిన వాటిని మళ్ళీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి చక్కగా మెత్తని రాగిపిండి అనేది రెడీ అవుతుంది అనమాట. ఈ పిండిని 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో 2 రకాలుగా జావ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. 1 గిన్నెలో 3 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టి ఇవి బాయిల్ అయ్యేలోపు మనం తయారు చేసుకున్న పిండి 1-2 స్పూన్లు ఫుల్గా తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో 1 అరకప్పు వరకు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనకి పొయ్యి మీద పెట్టిన వాటర్ బాయిల్ అవుతాయి కదా, బాయిల్ అవుతున్న వాటర్లో ఈ మిక్స్చర్ని వేసి వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా వేసిన తర్వాత మనకు 2 పొంగులు వచ్చేసరికి ఇది జిగురుగా అయిపోతుంది, కానీ దీన్ని మినిమం 5 నిమిషాలైనా ఉడికించాలి. నాకు కూడా ఈ విషయం తెలియక 2 పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసేదాన్ని, కానీ అది పూర్తిగా ఉడకాలంటే మనకి కనీసం 5 నిమిషాలైనా పొయ్యి పైన ఉండాలంటండి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలోనే పెట్టుకోండి, పొంగకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ ఇది చిక్కబడే వరకు ఉడికించుకోవాలి, మినిమం 5 నిమిషాలు. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇలా 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను రెండు రకాల చావలని చెప్పాను కదా, ఆ రెండు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని సగం ఒక గిన్నెలోకి వంపుకొని దానిలో ఒక స్పూన్ బెల్లం తరుగు అలాగే కాచిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి స్వీట్గా ఉంటుంది అన్నమాట. పిల్లలకి ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. రాగుల్లో పాలు కంటే కూడా 4 రెట్లు కాల్షియం ఉంటుంది, అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇలా పాలు బెల్లం వేసి పిల్లలకి ఇస్తే కనుక మనం ఎటువంటి హార్లిక్స్ కాంప్లెన్ ఇలాంటివి ఏమీ ఇవ్వక్కర్లేదు అన్నమాట. చాలా హెల్దీ. మనకి తీపిని బట్టి ఇంకా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం. అలాగే కన్సిస్టెన్సీ కూడా థిక్గా కావాలనుకుంటే పాలు తక్కువ వేసుకోవచ్చు, పలచగా కావాలనుకుంటే పాలు ఎక్కువ వేసుకోవచ్చు. మీరు రాగిపిండి ఉడికేటప్పుడే చివరిలో పాలు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెండు రకాలు చూపించాలి కాబట్టి ఇలా విడిగా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు రెండో పద్ధతిలో జావ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. ఒక కప్లో 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని దీన్ని స్మూత్గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. పెరుగుని గడ్డల్లా వేస్తే అది అలా పలుకుల్లా ఉండిపోతుంది. సో స్మూత్గా చేసిన తర్వాతే మనం జావకి యాడ్ చేసుకోవాలి. ఈ జావ కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో ఈ పెరుగు కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. నాకైతే ఇది ఫేవరెట్ అన్నమాట. డయాబెటీస్ పేషెంట్స్కి, కొంచెం పెద్ద వయసు వాళ్ళకి, సమ్మర్లో చలవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది మనం ఇన్స్టెంట్గా తాగే రాగి జావ. అదే మనం అంబలి చేసుకోవాలనుకుంటే అది వేరే మెథడ్. మనం ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని తాగేదాన్ని జావ అంటారు. అదే మనం ఓవర్ నైట్ పులో పెట్టిన దాన్ని అంబలి అని అంటారనమాట. రాగి పిండిని కొంచెం ఎక్కువ పిండి వేసుకుని ముద్దలా ఉడికించుకున్న తర్వాత దాన్ని రాత్రి అంతా కూడా నీటిలో నానబెట్టి ఉంచుకుంటారు. ఉదయం అయిన తర్వాత ఆ నీటిలోనే దాన్ని మెత్తగా పేస్ట్లా చేసి దానిలో కొద్దిగా మజ్జిగ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని తాగుతారనమాట. అది నైట్ అంతా ఫర్మెంట్ అవ్వడం వల్ల దానిలో ఉన్న పోషక విలువలు అనేవి ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. ఈ రాగిపిండితో మనం ఇంకా పిల్లలకి లడ్డూల్లా కూడా చేసేయవచ్చు బెల్లంతో. అలాగే వింటర్లో అయితే చక్కగా వెజిటబుల్స్ వేసుకుని సూప్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా రాగిపిండితో ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళకి నడుము బలం చేకూర్చేలా రాగితో తోపు కూడా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే దాన్ని కూడా చూడండి. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవ్వడం వల్ల చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా దీంతో చేసిన జావని ఇవ్వచ్చు అనమాట. అలాగే సమ్మర్లో అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులుగా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం తగ్గించి ఆ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. రాగుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్తో పాటుగా కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బరువు తగ్గే వాళ్ళకు కూడా ఇది మంచి ఆహారం. యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మీరు కూడా దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.